आज हम वर्णमाला के बारे में पुनः पठन करेंगे। वर्णमाला आप ठीक तरह से नहीं जानते हैं, इसलिए ऐसा ठीक तरह से नहीं जाने तो आपको पढ़ने में बहुत मुश्किल होगी, इसलिए आपको वर्णमाला से शुरू करेंगे। वर्णमाला से शुरू करेंगे और वर्णमाला हेडिंग है, आपको यह कक्षा शुरुआत है हिंदी के लिए, अंटे मैं इप्पुडु सिक्स्थ क्लास लो स्टार्ट काबट्टी स्टार्टिंग लो ओ वन मंत अला पट्टेदी మీరు అక్షరాలు నేర్చుకోవడానికి, కానీ ఇప్పుడు మాత్రం మీ ఇలాంటి పరిస్థితుల్లో చాలా కష్టంగా పాపం నేర్చుకుంటున్నారు. అయినా కూడా మన పిల్లలు చక్కటి పిల్లలు కదా, అందుకని కరెక్ట్గా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. అంతే కదా, ఇక్కడ ఫస్ట్ స్వర అక్షరం చూద్దాం. స్వర అక్షరం అంటే అచ్చులు అల్లులు అని చెప్తుంటాం కదా, అచ్చు ఫస్ట్. దాంట్లో మనకి ఆ ఇవి స్వరక్షరాలు. వర్ణమాలలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి స్వరక్షరాలు మరియు వ్యంజన అక్షరాలు అంటే అచ్చులు హల్లు, ఇవి అచ్చులు అన్నమాట. అయితే ఇక్కడ ఆ ఆ ఇ ఈ ఉ ఊ రు ఏ ఐ, తెలుగులో లాగా ఏ ఐ ఉండదు, ఏ ఐ ఓ ఔ, ఇంకొక ఓ ఇక్కడ ఉండదు, ఓ ఔ అం అహ ఇదన్నమాట. నెక్స్ట్ హల్లులో వస్తే అచ్చులు అయిపోయాయి, ఇప్పుడు హల్లు కదా వ్యంజనాక్షర్. ఇప్పుడు ఫస్ట్ మనం కా అడగానే చూద్దాం, కా నుంచి క ఖ గ ఘ ఇన్య మరి చావర్ జా చ జా జా ఇణి ట ఠ ఒరి ఠా వర్గం అన్నమాట. ఠా వర్గంలో ఠా వర్గానికి సంబంధించిన అక్షరాలు ఉంటాయి, ఠ డా ధ నా. ఇక్కడ డా ఢా అనేవి రెండు ఉంటాయి, టెక్స్ట్ బుక్ లో చూడొచ్చు. ఇలాంటి అక్షరాలు కొన్ని పదాలలో వస్తాయి. ఇలా కుక్క పెట్టడం వల్ల కారణం ఏంటి, వాటి వల్ల లైట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఇక్కడ లడుక అన్నప్పుడు లడుక డని చాలా లైట్గా పలకాలి, పడాయి అన్నప్పుడు డని చాలా లైట్గా పలకడం కోసం డా కింద చుక్క పెట్టాలి. నెక్స్ట్ ది పవర్ ఇక్కడ మా అయిన తర్వాత వర్గాలన్నీ అయిపోతాయి, ఇవి వేరే అక్షరాలు. ఎట్లా యమ్మా అయిన తర్వాత యా రా లా వా షే షా సా హా క్ష త్ర న తే, ఇలాంటి అక్షరాలన్నింటినీ కలిపి ఉంటారు వ్యంజన అక్షరాలు అంటారు. ఏమంటారు వ్యంజన అక్షరాలు, ఇవేమో స్వర అక్షరాలు అంటే ఇవి అచ్చులు ఇవి అల్లులు. అయితే ఇక్కడ మనకి క వర్గంలో వచ్చే పద అక్షరాలన్నీ కూడా క ఖ గ ఘ ఇణ్య. ఇక్కడ చ వర్గంలో వచ్చే పద అక్షరాలు చ చ జ ఝ ఇణి.
నెక్స్ట్ ఇక్కడ ట వర్గంలో వచ్చేది ట ఠ డ ఢ న నెక్స్ట్ త వర్గంలో ట ఠ ద ధ న ప వర్గంలో ప భ బ భ మ య ర ల వ షె ష స హ క్ష త్ర జ్ఞ అయితే ఇక్కడ మీకు క్ష త్ర జ్ఞ అనేటివి ఏ అక్షరాలు సంయుక్త అక్షరాలు అంటారు ఇవి వ్యంజన అక్షరాలు ఇవి సంయుక్త అక్షరాలు ఇవి స్వర అక్షరాలు అయితే ఈ స్వర అక్షరాలు వ్యంజన అక్షరాలలో మనకి ఒత్తు అక్షరాలు మామూలుగా పలికే అక్షరాలు ఉంటాయి అయితే ఇప్పుడు క ఏదైతే దీన్ని అల్ప ప్రాణ్ క అంటారు ఇది మహాప్రాణ్ క మరి ఇది అల్ప ప్రాణ్ మహాప్రాణ్ అల్ప ప్రాణ్ మహాప్రాణ్ అల్ప ప్రాణ్ చ మహాప్రాణ్ చ అల్ప ప్రాణ్ జ మహాప్రాణ్ ఝ అల్ప ప్రాణ్ ట మహాప్రాణ్ ఠ అల్ప ప్రాణ్ డ అల్ప మహాప్రాణ్ ఢ న త అల్ప ప్రాణ్ త మహాప్రాణ్ ఠ అల్ప ప్రాణ్ డ మహాప్రాణ్ ధ న అల్ప ప్రాణ్ ప మహాప్రాణ్ భ అల్ప ప్రాణ్ భ మహాప్రాణ్ భ మ య ర ల వ షె ష స హ క్ష త్ర జ్ఞ ఇలా అక్షరాలు చదువుతున్నప్పుడు మనకి ప్రాక్టీస్ అవ్వాలి ఫస్ట్ ప్రాక్టీస్ అయిన తర్వాత మనము దీని తర్వాత ఏం చేస్తాము మాత్రాలు మాత్రాలు ఒక క్లాస్లో నేను కాస్త గుర్తు చేశాను అయినప్పటికీ కూడా మరొకసారి చూద్దాం మాత్ర ఇవి రావాలి అందరికీ వచ్చినప్పుడే పాఠం ఈజీగా చదవచ్చు చూడండి ఫస్ట్ ఆ ఇవన్నీ ఆ నుంచి స్వరాక్షరాలన్నీ రాయాలి ఫస్ట్ ఇవన్నీ మనకు తెలుసు కదా స్వరాక్షరాలని తెలుసు కదా ఇక్కడ మన తెలుగులో ఉన్నట్టు ఇక్కడ ఆ మాత్ర తర్వాత ఇది ఆ మాత్ర అంటే ఇది తలకట్టు ఇది దీర్ఘం తర్వాత ఇది గుడి ఇట్లా అన్నిటికీ ఇలా ఇస్తున్నప్పుడు మీరు తెలుగులో ఏ విధంగా అయితే మీరు ప్రొనౌన్సియేషన్ ఇస్తున్నారో అదే రకంగా కూడా ఇక్కడ కూడా ఇస్తున్నట్టయితే మీకు పాఠం ఈజీగా చదవచ్చు ఇది ఉమాత్ర అంటే కొమ్ము అన్నమాట ఇది బడిముఖి మాత్ర అంటే ఇలా కొమ్ము దీర్ఘం తర్వాత ఇది మనకి రూ మాత్ర అంటారు మనము రూ రూత్వం లాగా దీన్ని చూడవచ్చు నెక్స్ట్ ఇది ఏత్వం అంటే దీంట్లో ఇట్లా ఉంది తర్వాత ఇది ఐ మాత్ర దీన్ని మనం ఐత్వం లాగా చెప్పవచ్చు నెక్స్ట్ ఇది ఓత్వం తర్వాత ఇది ఓత్వాన్ని మనం ఎట్లా చెప్పవచ్చు తెలుగులో ఇది ఔత్వం దీన్ని మనం ఔత్వంని ఎలా రాస్తాం ఇట్లా దీన్ని అమ్ మాత్ర అంటారు ఇది మామూలుగా సున్నా ఇది దీన్ని విసర్గలాగా అనుకుంటాం దీన్ని కూడా మనం విసర్గ అనుకుంటాం ఇక్కడ మీకు ఈ అక్షరాలు ఇస్తున్నప్పుడు ఈ హల్లుల నుంచి ఇది కా నుంచి మనకి ఇవి పెట్టాలన్నప్పుడు ఇవి మనకి ఎట్లాగో తెలుగులో తెలుసు తాత తలకట్టిస్తే కా అట్లా అదేవిధంగా ఆ నుంచి ఆ మంత్ర నుంచి మీరు కా వరకు కా తీసుకున్నాము సపోజ్ కా కాకి దీర్ఘం మళ్ళీ కాకి గుడి కాకి గుడి దీర్ఘం కాకపోతే ఇక్కడ మాత్ర అంటారు ఏమంటారు ఈ మాత్ర బడి ఇవన్నీ పెద్దవి కదా ఇది పెద్ద ఇది పెద్దది ఇది పెద్దవు ఇది
ఐ మాత్ర ఓ మాత్ర ఓ మాత్ర ఇవైతే మనం చదవడం అవసరం కదా. మళ్ళీ నెక్స్ట్ కాకి ఊ మాత్ర కాకి బడి ఊకి మాత్ర తర్వాత కాకి రూ మాత్ర తర్వాత కా ఏతో కాకి ఐతో కాకి ఓతో మళ్ళీ కాకి ఔతో మళ్ళీ కాకి సును కాకి పెంచును ఇలా మనకి గుణిందాలని కూడా మీరు రాయాల్సిన అవసరం ఉంది. కా వర్గంలో అక్షరాలు రాయండి అనగానే కాకా దాక వరకు రాశారు. ఇన్యా ఉండదు, ఇని ఉండదు, ఈ రెండింటినీ గుణిందాలు అవసరం లేదు. అర్థమైందా? అయితే దీంట్లో కూడా చాలా మంది ఏం చేస్తారు, ఛాని తర్వాత ఘాని రెండింటిని ఒకేలా రాస్తారు. రాసేటప్పుడు గమనించాలి. నెక్స్ట్ ధాని తర్వాత యాని వేరువేరుగా రాయకుండా ఒకేలా రాస్తుంటారు. ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంటుంది, ఇది గ్యాప్ తక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు చేసే పొరపాట్లన్నీ కూడా వీటి వల్లే వస్తాయి. కాబట్టి రాసేటప్పుడు మీరు బాగా జాగ్రత్తగా అక్షరాలు చూస్తూ పదే పదే ఒక్కొక్క రూని మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు తొందరగా అర్థమవుతుంది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో 31 పేజ్లో చూస్తే మీకు ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చారు. ఏమేంటి? ష, ఇలాగే అన్ని అక్షరాలు రాయాలి. బారాఖడి అంటారు దీన్ని, గుణింతాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పడో పెట్టుంది చూసారా, పడో ఇన్నే పడో అని ఉంది. ఇది చదవండి, ష హ అణ య ఓ ఔ ఔ అందేనా? షే హ న య ఓ ఔ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ పింక్ బాక్స్ చూసారా, పింక్ బాక్స్ ఇగో ఈ పింక్ బాక్స్లో ఓ చూద్దాం. ఓ అక్షరం వచ్చింది కదా మనకి ఇక్కడ, ఇది లా. ఏమవుతుంది? ఓలా ఏమవుతుంది? ఇది లాకు దిగా కదా, ఓలా లాకు దిగే మీస్ ఏమైతే లా ఓలా. నెక్స్ట్ ఇది ఓ, ఇదేంటి స ఓస్, ఇదేంటి ఓనే కదా ఓస్. నెక్స్ట్ ఇంకొకటి ఇదేంటి ఔ, ఇక్కడ ఉంది కదా ఇది జా, జా తీరేమిసి జా ర ఔజార్ ఏంటది ఔజార్. నెక్స్ట్ ఔరత్, ఔరత్ అయిందా? నెక్స్ట్ మళ్ళీ ఔ తోటి ఔషధ్, ఔషధ్ ఔషధ్లో మనకు అక్షరాలు తెలుస్తున్నాయా? ష అని ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ష ఔషధ్ ధ మహాప్రంధ అని ఉంటుంది. ఇట్లా అక్షరాలతో ఎలాంటి ఒత్తులు అవి లేకుండా మామూలుగా పదాలు అన్నమాట. నెక్స్ట్ గోలీ గా ఓకి మాత్ర, ఓకి మాత్రమే కదా చూడండి. గాకి ఉత్తం ఇస్తే గో అయినట్టు అక్కడ కూడా గాకి ఓ మాత్ర ఇస్తే గో. నెక్స్ట్ లా, గోలీ లాకి ఇది గుడిదీర్ఘం అనమాట. ఇక్కడ ఉందా గుడిదీర్ఘం, ఇట్లా రైట్ సైడ్ నుంచి రావాలి. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే గుడి, రైట్ సైడ్ నుంచి వస్తే గుడిదీర్ఘం గోలీ. నెక్స్ట్ ఇక్కడ చా రాసాము, చాకి గుడిదీర్ఘం ఇలా వస్తుంది. ఇట్లా రైట్ సైడ్ నుంచి వచ్చిందని గుడిదీర్ఘం చీన్. ఇక్కడ నా రాసేసి నాకి ఔ మాత్ర ఇవ్వాలి, ఔ మాత్ర అంటే ఇది ఔ అవుతాం అనమాట. నెక్స్ట్ పా రాసి దానికి అవుతుంది, మళ్ళీ ధా రాయాలి దానికి దీర్ఘం. ఏమైతే పా ఆ మాత్ర పౌ, ధా ఆ మాత్ర ధా పౌ ధా. నెక్స్ట్ బాన్, బా ఆ మాత్ర న బాణ. నెక్స్ట్ యాయ్, ఇది ష యష్. నెక్స్ట్ ఇదేంటి ష, ఇది ర, ఇది బ.
ఇలాంటి గుణింతాలు కూడా ఉంది షర్బ. నెక్స్ట్ ఇదేంటి ష ఇది హ ఇది ర షహ. నెక్స్ట్ ఇదేంటి స ఆకి మాత్ర స అండ్ త సాత్. నెక్స్ట్ ఇదేంటి సారాశి ఓ మాత్ర వేయాలి నాకి ఆ మాత్ర సా ఓ మాత్ర చూసినా ఓ మాత్ర అట్లాగే సాగి ఓ మాత్ర సో నా సోనా. నెక్స్ట్ జూలా జాకి ఏమి అని కొమ్మదీయం నీవైతే ఊకి మాత్ర జూలా. నెక్స్ట్ హాకి దీర్ఘం హా తారాసి టీ హాతీ. నెక్స్ట్ హా చోటీకి మాత్ర అండ్ రా ఇది న విడిగా చదువుతున్నప్పుడు మనం న అన్న హిరణ్. నెక్స్ట్ ఇదేంటి హా ఇది ల హల్. నెక్స్ట్ ఇదేంటి ఇది జ ఇది గ ఇది త జగత్. ఇలా ఇలా మనకి అక్షరాలతో గుణితాలతో పదాలు తయారయ్యాయి. అయితే ఇప్పుడు మనం చదువుదామా ఇది షే హ న య ఓ ఔ. ఇక్కడ చూడండి ఓలా ఓస్ ఔజార్. ఇక్కడ డాట్ ఏది పెట్టారు లైట్ ప్రొనౌన్సియేషన్ కొరకు పెట్టారు. ఔరత్ ఔషధ్ గోలీ చీన్ నౌ. ఇదేంటి పౌదా బాన్. ఏంటి ఇక్కడ బాన్. నెక్స్ట్ యష్ షర్బత్ షహర్ సాత్ సోనా జూలా హాతీ హిరణ్ హల్ జగత్. ట్రై చేయాలి ఫస్ట్ మాత్రాలు ఎట్లా ఉన్నాయి గుడి గుడి దీర్ఘాలు కొమ్ము కొమ్ము దీర్ఘాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. తలకట్టు దీర్ఘాలలో ఇలా ఆల్మోస్ట్ రాసుకుంటే మనకు మాత్రాలు చూస్తాయి చూడాలి. ఇంకా దీంట్లో ఎట్లా అయితే ప్రాక్టీస్ ఉన్నాయో అలాగే వాటికి మిగతా అక్షరాలన్నిటికీ పెట్టాలి కా నుంచి మీరు ఇక్కడ వరకు కూడా గుణింతాలు రాయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ఇని ఉండదు ఇని ఉండదు అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఇది ఆ మాత్ర బడి ఆకి మాత్ర ఈ మాత్ర బడి ఈకి మాత్ర ఊ మాత్ర బడి ఊకి మాత్ర ఇది రూ మాత్ర ఏ మాత్ర ఐ మాత్ర ఓ మాత్ర ఔ మాత్ర అం మాత్ర అహ. అయితే ఇది ఎట్లా చదవాలి? ఇది తలకట్టేసి మామూలుగా క అంటాం కదా క కి కై. తెలుగులో లాగా కేకే కై ఉండదు కే కై. కాకి ఓతో మీన్స్ కోయ్ కో కౌ కమ్ క అర్థమవుతుందా? క కా కి కీ కు కూ క్రు కే కై కో కౌ కమ్ క. మీకు తెలుగులో అర్థమవుతుందని రాశాను చూసుకోండి. ఇది మరీ మరీ చాలా టైమ్స్ చూడండి ఈ క్లాస్ని, ఎందుకంటే మీకు స్టాండర్డ్ బేసిక్స్ అనేవి ఈ క్లాస్తో బాగా రిలేటెడ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ క్లాస్ని మీరు బాగా గమనించాలి. నెక్స్ట్ యహా పర్ దేఖియే ఈ బాక్స్ ఇస్ బాక్స్ మే క ఘ చ జ న ఫ బ భ మా ల స ఈ అక్షరాలు ఉన్నాయి. అయితే దీనికి ఓ మాత్ర ఓ మాత్ర ఇవ్వాలంట. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి కాకి ఓ మాత్ర ఇస్తే కో గో షో జో నో హో బో బో మో లో సో.
అలాగే ఔ మాత్రం కౌ గౌ చౌ జౌ నౌ పౌ బౌ భౌ మౌ లౌ సౌ అట్లా ఒక్క ప్రొనౌన్సియేషన్ మనకు తెలిస్తే ఇక్కడ ఆల్రెడీ ఔత్వం అన్నప్పుడు ఆల్రెడీ కౌ రావాలి, ఓత్వం అన్నప్పుడు కో రావాలి, కో ఓ అన్నప్పుడు మనకు అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, ఓస్ ఔరత్ కోయల్ షర్బత్ హిరణ్ జూలా. ఈ పాఠాలన్నింటిలో ఇలాంటి రైటింగ్లు ఉన్నాయి. ఈ రైటింగ్ మీరు మంచి పెన్సిల్తో క్లాస్ నోట్బుక్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, దీంట్లో రాయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా బారాఖడి సేమ్ ఇప్పుడు చెప్పిన విధంగానే ఇక్కడ పైన మాత్రాలు ఉన్నాయి, సేమ్ చూస్తూ సేమ్ రాసేయాలి. ఇది కూడా సేమ్ ఇక్కడ రాసేయాలి. ఇది కూడా డైలీ ఇది ఏమైనా ఇన్కంప్లీట్ ఉంటే బుక్లో చేసేసుకోండి. ఇది కూడా ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ లేదు, ఇది కూడా రాసేయాలి మొత్తం. వీటికి ఇక్కడ కలర్స్ వేయాలి, మీకు కావాల్సిన రంగులో కావాల్సిన ఏంటి, బనానా, యాపిల్, గ్రేప్స్, ఇదేమో బాస్కెట్, వీటిని మీరు కరెక్ట్గా చూసి కలర్స్ నింపేసి ఇక్కడ ఏమని హెడ్డింగ్ పెడతారు, హల్లని పెట్టాలి. ఫ్రూట్స్ కదా అవి, హల్ అని ఇట్లా హెడ్డింగ్ ఇచ్చేసి ఈ పిక్చర్స్ మంచి కలర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్రతి పేజీలో మీకు ఇలా రాసింది, అది మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇమ్లీ, ఈక్, కిసాన్, కీల్, ప్రతి అదే లెసన్ వెనకాల ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి. ఇక్కడ మీకు ఇష్టమైన పేజ్ నెంబర్ 7లో మీకు ఇష్టమైన ఏదైనా ఒక పండు చిత్రాన్ని వేయాలి, పండు ఫ్రూట్ పిక్చర్ని వేయాలి. మ్యాంగో కానివ్వండి, యాపిల్, నెక్స్ట్ బనానా, గ్రేప్స్, ఎనీవన్. యూ డ్రా అండ్ కలర్ ఇట్ అండ్ నేమ్ ఇట్, గివ్ నేమ్ ఆల్సో. ఔర్ యహా పర్ బి అనార్ అనామ్ మామా, ఇవి యాజ్ ఈజ్గా హ్యాండ్ రైటింగ్లా పెన్సిల్తో రాసేయాలి. ఇక్కడ కూడా పేజ్ నంబర్ 11లో ఇక్కడ గార్లాండ్ ఇచ్చాడు, గార్లాండ్ని మనం కలర్ఫుల్గా పెన్సిల్తో మంచి కలర్స్తో ఈ ఫ్లవర్స్కి లీవ్స్కి కలర్ వేసి ఏమని పెడతారు, ఇక్కడ మాల పెట్టాలి. ఏం పెట్టాలి, మాల. అర్థమైందా? ఇక్కడ చూడండి పేజ్ నంబర్ 16లో ఇక్కడ అంబ్రెల్లా ఉంది, అంబ్రెల్లాకి మంచి కలర్గా దీన్ని ప్రిపేర్ చేసి దానికి కింద నేమ్ రాయండి. అంబ్రెల్లాని ఏమంటారు, ఛాతా అంటారు. ఏమంటారు, ఛాతా. ఛాతా మీన్స్ అంబ్రెల్లా. ఇక్కడ ఛాతాని రాసుకోండి. ఇది కూడా కంప్లీట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ పూన్ అని రాయండి. ఏమని రాస్తారు ఇక్కడ దీంట్లో, ఫస్ట్ దాంట్లో మూన్ అని పెట్టండి, సెకండ్ దాంట్లో ఆలు అని రాయండి. ఇంకొక క్వశ్చన్ ఉంది మనకి ఇక్కడ చిడియాగర్లో, అప్నే మన్ పసంద్ పశు పక్షియోంకే నామ్ లిఖియే, అంటే మీకు ఇష్టమైన యానిమల్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, వాళ్ళకి వాటి పేర్లు రాయమంటున్నాడు. పేజ్ నంబర్ 32 ఈ బిట్ దేఖియే, అప్నే మన్ పసంద్ పశు పక్షియోంకే నా లిఖియే. అప్నే మన్ పసంద్ అంటే పేజ్ నంబర్ 32 ఈ బిట్ చూడండి, మన్ పసంద్ పశు పక్షి
పశు అంటే యానిమల్స్, పక్షి అంటే బర్డ్స్. పశు పక్షి ఎన్ని రాయాలి? మినిమం పశు ఏం రాద్దాం? బాగ్ అంటే టైగర్, షేర్, చీతా, హాతీ. ఇవన్నీ కూడా మీ యానిమల్స్. బాగ్, షేర్, చీతా, హాతీ. పక్షులలో తోత, కౌవా. కౌవా అంటే తెలుసా? కాఫీ. బటే. నెక్స్ట్ కోయిల్. ఇవి మీరు టెక్స్ట్ బుక్లో పెన్సిల్తో రాసుకోవాలి, నోట్బుక్లో కూడా రాయాలి. ఇవి సేమ్ టు సేమ్ ఇదే విధంగా రాయాలి. ఎంత నీట్గా రాస్తే అంత మార్క్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇక్కడ ఇచ్చిన ఒక కథ, ఈ బొమ్మలు చూసి మీరే ఒక కథ తయారు చేయాలి. ఈ అనిమల్స్ని ఏమంటారు, వీటిని ఏమంటారు చూసుకొని మనం ఫస్ట్ మీనింగ్స్ తెలుసుకొని ఆ తర్వాత ఈ స్టోరీని మనం ప్రిపేర్ చేద్దాం. అంతవరకు ఈ క్లాసెస్ ఎంతవరకు అయ్యాయో అంతవరకు మీరు నీట్గా నోట్స్ మెయింటైన్ చేయాలి. వీలైతే మీకు దొరికితే పిక్చర్స్ ఒక పేపర్లో, వన్ పేపర్ ఉండేది, వన్ పేపర్ పేస్ట్ సమ్ యానిమల్స్ మినిమమ్ 5. హౌ మెనీ? మినిమమ్ 5 యానిమల్స్ పిక్చర్స్ యూ పేస్ట్ ఇన్ వన్ పేజ్, నాట్ ఓన్లీ టోటల్. డోంట్ డ్రా. ఇఫ్ యూ వాంట్ టు డ్రా మీన్స్ డ్రా, అదర్వైజ్ అట్లీస్ట్ పేస్ట్ సమ్ యానిమల్స్. ఇన్ దిస్ హౌ మచ్ యానిమల్స్ ఆర్ హియర్ నా, సో యూ టేక్ ఎనీ 5 యానిమల్స్ పిక్చర్స్ ఆర్ డ్రా ఇన్ వన్ పేజ్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.